हेलो एव्रीवन, दिस इज रूपा प्रवीण एंड वेलकम बैक टू माय चैनल रूपा तेलुगु व्लॉग्स। ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇవాల్టి వీడియోలో నేను భార్గవ్ కోసం ఎలాంటి యాక్టివిటీస్ కొంటుంటాను అండ్ ఇంగ్లీష్ వొకాబులరీ గురించి ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతుంటాను దాని మీద ఇవాల్టి వీడియో. సో నేను దాదాపు కొన్ని కొన్ని డిఐవైస్ చేస్తుంటాను, బట్ కొన్ని కొన్ని కొనేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఆస్ట్రేలియాలో కొన్నవి ఇప్పుడు మీకు చూపిస్తున్నా అన్నమాట. అలాంటివే కొన్ని కొన్ని ఇండియా అమెజాన్లో దొరికేవి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. సో ఆ లింక్స్ మీరు క్లిక్ చేస్తే ఇండియాలో దొరికే యాస్టీస్ కొన్ని కొన్ని ఇంచుమించు ఇలాంటి యాక్టివిటీ సెట్స్ మీకు కనిపిస్తాయి. సో యూ కెన్ బై దాట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే, వాడికి నేను ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ నుంచి స్మాల్ లెటర్స్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇది కొన్నానమాట. సో వాడికి రెండింటి మధ్య డిఫరెన్స్ అవన్నీ చెప్పడానికి ఇది కొన్నాను ఇక్కడ. సో ఇందులో ఇలాగ పెట్టచ్చు, జే స్మాల్ క్యాపిటల్ జే అన్నట్లు ఉంటుంది. అండ్ దాన్ని టర్న్ చేస్తే, ఆ కార్డ్ టర్న్ చేస్తే మనము మార్కర్తో కూడా దాన్ని రాసుకోవచ్చు అనమాట. దాని జే ఎలాగ ఆరో మార్క్స్ అన్ని మెన్షన్ చేస్తారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అలాగా మెన్షన్ చేస్తారనమాట. సో ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది మా వాడికి. అండ్ అవి ఆల్సో మ్యాగ్నెటిక్ లెటర్స్ అనమాట. సో మనం ఫ్రిడ్జ్ మీద కానీ మ్యాగ్నెటిక్ దాని మీద కానీ ఆడుకోవచ్చు పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి నేను బాగా ఫాలో అయ్యేది ఇక్కడ పలకలు, వాటికి అవంతగా దొరకవు బ్లాక్ పలకలు. సో ఇలాగ నేను వైట్ కలర్ బోర్డ్స్, మార్కర్ బోర్డ్స్ ఎక్కువ యూస్ చేస్తాను. సో మార్కర్స్ కొంటుంటాను. సో ఇలాగ రాసుకొని వెంటనే ఎరేజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఒక వైట్ బోర్డ్ అయితే ఉంటుంది అనమాట ఇంట్లో. అండ్ ఆల్సో ఇది నేను చాలా రీసెంట్గా కొన్నాను. ఇలాగ ఆల్రెడీ రూల్డ్ లైన్స్ ఉన్న ఒక వైట్ బోర్డ్ అయితే కనిపించగానే వెంటనే కొనేసాను. సో ఇందులో చాలా ఈజీగా వాడికి ఈజీగా రాయడం వస్తుంది. సో నేను పైన ఒక ఫస్ట్ లైన్లో రాసేసి ఇచ్చేస్తాను, సో దట్ వాడి కింద వేరే మార్కర్ యూస్ చేసి, వేరే కలర్ మార్కర్ యూస్ చేసి కింద వాడు రాసుకుంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఫైల్స్ ఉంటాయి కదా మనకి, మనం సర్టిఫికేట్స్ పెట్టుకుంటాము, ఇంపార్టెంట్ ఫైల్స్ షీట్స్ పెట్టుకునే ఫైల్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకి ఏదైనా వర్క్షీట్ లాగా ఇచ్చేసి దానిపైన మనము ఇలాగ ఒక మార్కర్ ఇచ్చేసి పిల్లలకి రాయమంటే ఈజీగా రాసుకోవచ్చు అండ్ ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఏబిసిడి అనే కాదు, ఎలాంటి వర్క్షీట్స్ అయినా కూడా రాసుకుంటే, పెన్సిల్తో రాస్తే అఫ్కోర్స్ అది వర్క్షీట్స్లో పెన్సిల్తో రాసుకుంటారు, కానీ ఇలాగ రాస్తే ఏంటి అంటే మనకి లాంగ్ టర్మ్ యూస్ కింద వస్తాయి. వాళ్ళకి ఈజీగా ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఎరేజ్ చేసుకొని మళ్ళీ కొన్ని రోజులకి ఇవ్వడం అలా చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ లెటర్స్ అండ్ వర్క్షీట్స్లో, ఏమన్నా బొమ్మ గీయాలన్నా, వాళ్ళకి ప్రాక్టీస్ అవ్వాలన్నా అలా పెట్టేసుకొని ఇస్తే వాళ్ళు చక్కగా దాన్ని ట్రేస్ చేస్తారు. సో వాళ్ళకి ఈజీగా వస్తుంది. సో నా దగ్గర ఇలా నెంబర్స్ ఉంది అండ్ ఆల్ఫాబెట్స్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెమరీ కార్డ్స్, అంటే ఫ్లాష్ కార్డ్స్ కానీ మెమరీ కార్డ్స్ కానీ ఇవన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి పిల్లలకి. ఈ మెమరీ కార్డ్స్ నా దగ్గర ఉన్నవి ఏంటి అంటే స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ రెండు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు మనం ఇలా మెమరీ గేమ్ ఆడుతుంటాం కదా, ఒకటి ఓపెన్ చేశాక ఇంకోటి యాస్టీస్ ఓపెన్ చేస్తే ఆ కార్డ్స్ వాళ్ళకి వెళ్తాయి. సో వాళ్ళు విన్ అయినట్టు. సో అలాగా ఇలాగ మొత్తం ఇలాగ పెట్టేసి గేమ్ ఆడుతూ ఉంటాము నేను భార్గవ్. సో ఇప్పుడు నేను జిరాఫీని సెలెక్ట్ చేసుకున్నాను కదా, రెండు ఒకటే వచ్చాయి. సో వాళ్ళకి ఏంటి తెలుస్తుంది, క్యాపిటల్ జీ ఇలా ఉంటుంది, స్మాల్ జీ ఇలా ఉంటుంది. అండ్ ఐడెంటిఫికేషన్ కూడా, సో రెండు ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే ఇది పిల్లలకి 5 ఇయర్స్ వాళ్ళకి, 4 ఇయర్స్ వాళ్ళకే కాకుండా ఇంకా చిన్నపిల్లలు కూడా మనం వాడచ్చు. కలర్ ఐడెంటిఫికేషన్ కానీ, ఇమేజ్ ఐడెంటిఫికేషన్ కానీ, సో ఇవన్నీ అందులో బాగా వస్తాయి. సో సేమ్ అలాంటి కార్డ్స్ ఇక్కడ ఏంటంటే షేప్ ఐడెంటిఫికేషన్, కలర్ ఐడెంటిఫికేషన్ కోసం కొన్నాను. సో ఇందులో షేప్స్ అండ్ కలర్స్ రెండు ఇంక్లూడ్ చేస్తున్నాయి. అండ్
నాకు పర్సనల్లీ బాగా నచ్చిన కార్డ్స్ ఇవి, ఎందుకంటే వాళ్ళు ఇది తయారు చేసిన విధానం నాకు బాగా నచ్చి ఇది కొన్నాను అనమాట. సో మిస్టర్ సారీ జూనియర్ ఎక్స్ప్లోరర్స్ వాళ్ళ కంపెనీ నుంచి కొన్నాను. సో ఇది కూడా నేను ఇక్కడ లోకల్ స్టోర్లో కొన్నాను. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కూడా నేను వాళ్ళు మార్కర్ ఇస్తారు అండ్ దాని మీద మనము స్పెల్లింగ్ రాయాలి. సి ఇక్కడ అది క్రై కదా, ఇక్కడ CRY. సో నేను వై అక్కడ రాస్తాను, నెక్స్ట్ ఫ్లై అలా రాశాక దాన్ని పుల్ చేస్తే కింద అరోమాక్ దగ్గర పుల్ చేస్తే ఆ వర్డ్స్ కరెక్టా కాదనేది మనకి తెలుస్తుంది అనమాట. చూపిస్తాను. సో ఇప్పుడు దాన్ని నేను ఇలా పుల్ చేస్తున్నాను, లోపల ఉన్న కార్డ్ ఇలా పుల్ చేయగానే ఆ ఇమేజ్ పోయి వర్డ్ వస్తుంది. సో అక్కడ స్పైడర్, సో స్పైడర్ వాళ్ళ పిల్లలే ఈజీగా వాళ్ళు రాసింది కరెక్టా కాదా అని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే లాంగ్ ఓవెల్ సౌండ్స్ కానీ, కాన్సనెంట్ సౌండ్స్ కానీ, షార్ట్ ఓవెల్ సౌండ్స్, ఇలా చాలా రకరకాల కేటగిరీస్లో కార్డ్స్ ఇచ్చారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్, సో ఇది కూడా నాకు చాలా ఇష్టమైన కార్డ్స్ అనమాట. వాడు కూడా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాడు. అండ్ జనరల్లీ ఇంట్లో ప్రతి పేరెంట్స్ కొంటుంటారు కదా వర్క్ బుక్, అలాగే ఇట్లాంటి వర్క్ బుక్స్ చాలా ఉంటాయి ఇంట్లో. సో ఇక్కడ ఏంటి అంటే మ్యాచింగ్ ఇలాగా దాని వే కనుక్కోవడము అండ్ కలర్ ఐడెంటిఫికేషన్ కానీ, ABCD ట్రేసింగ్ కానీ, లెటర్స్ ట్రేసింగ్, నెంబర్స్ ట్రేసింగ్ ఇలా చాలా ఉంటాయి. డాట్ లైన్స్ కలపడం అండ్ నెంబర్స్ 1, 2, 3 ఆర్డర్లో కలిపేస్తే ఒక బొమ్మ ఫామ్ అవుతుంది చూడండి, అలాంటివన్నీ ఈ వర్క్ బుక్లో ఉంటాయి. అండ్ ఇవి ఎక్కువ ఇస్తూ ఉంటాను ఈ వర్క్ బుక్. ఒక వర్క్ బుక్ అప్పగానే ఇంకొక వర్క్ బుక్ కొంటుంటాను, ఆర్ నేను ఇంట్లోనే వర్క్ బుక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అండ్ దాని గురించి నేను తర్వాత ఇంట్లో ఎలాంటివి చేయొచ్చు అనేది ఇంకొక వీడియో డెఫినెట్గా చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్ఫాబెట్ డామినోస్ అనమాట. మనం నెంబర్ డామినోస్ లాగా ఇట్లా ఆల్ఫాబెట్ డామినోస్ అనేది ఇక్కడ కొన్నాను. సో ఇదేంటి అంటే ఇప్పుడు ఎన్ అనేది ఉంది కదా, అక్కడ నేను ఎన్కి ఎన్ మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇద్దరు ప్లేయర్స్ ఆడుతూ ఈ గేమ్ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఒకటి అండ్ ఆ పర్టిక్యులర్ వర్డ్, ఇప్పుడు పాండా ఉంది, ఆ పాండా అనేది ఏంటి పీతో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ లెటర్ దేంతో స్టార్ట్ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఆ ఇమేజ్ అండ్ వర్డ్ ఐడెంటిఫికేషన్ కానీ, ఫస్ట్ లెటర్ ఐడెంటిఫికేషన్ ఇలా చాలా మంచి యూస్ఫుల్గా ఉంటుంది. గేమ్ ఆడుతున్నట్లు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనము వాళ్ళకి ఇదొకటి నేర్పిస్తున్నట్లు ఉంటుంది. ఇది కూడా నేను ఇక్కడే కొన్నాను. సో ఇదేంటి అంటే లెర్న్ టు స్పెల్లింగ్స్ నేర్చుకోవడం. ఇప్పుడు అలా కార్డ్స్ చాలా ఇచ్చారు, అలాంటి కార్డ్స్ మనం దాని వెనకాల పెట్టేస్తే ఆ స్పెల్లింగ్ కనిపించదు అనమాట. సో అదేంటి కవ్? సో అక్కడ ఏంటంటే మనం ఆ ఇమేజ్ని ఐడెంటిఫై చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి కవ్? సో COW, దాన్ని మనం వాళ్ళు వెతకడము, వెతికి దాంట్లో వాళ్ళు ప్లేస్ చేయడం. సో చాలా ఎంగేజ్, అంటే ఎక్కువసేపు ఎంగేజ్ అయినట్లు ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి స్పెల్లింగ్స్ నేర్చుకున్నట్లు ఉంటుంది. సో ఇట్లా స్పెల్లింగ్స్ రాని వాళ్ళు, అంతగా ఫోనిక్స్ రాని వాళ్ళకి ఇట్లా ముందు పెట్టేసేసి COW వెతికి పెట్టు అంటే వాళ్ళకి అలా ఇంకా బ్రెయిన్లో ఉండిపోతుంది, ఓకే COW కవ్ అన్నట్టు లైక్ సైట్ వర్డ్స్ లాగా గుర్తుండిపోతుంది అనమాట. బట్ వాళ్ళకి సౌండ్స్తో నేర్పిస్తేనే బాగా గుర్తుంటుంది. ఫోనిక్స్ అనేవి ఎప్పుడైనా సౌండ్స్తో నేర్పించాలి, ఐ మీన్ వర్డ్స్ అనేవి ఎప్పుడైనా ఫోనిక్స్ మెథడ్స్లోనే నేర్పిస్తే వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. అండ్ ఈ కార్డ్ సెట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఆపోజిట్స్ అనమాట. సో జంప్, అదే అప్, డౌన్, క్రై, లాఫ్, కోల్డ్, హాట్, ఇలాగా ఆపోజిట్స్ ఉంటాయి కదా. సో ఇలా ఓపెన్ చేస్తే ఆ ఇమేజ్ చూపించి వాళ్ళు ముందు అడిగేస్తే వాళ్ళు ఏం చెప్పారు అనేది ఓపెన్ చేసి చూపించడము. సో అలాగా వాళ్ళకి స్పెల్లింగ్స్ వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుంది కదా, లైక్ డిఫరెంట్గా ఉంటాయి కార్డ్స్. సో వాళ్ళు కొంచెం ఎంగేజ్ అవుతారు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఏం లేదు, వాట్ కమ్స్ నెక్స్ట్ అనమాట. వాట్ కమ్స్ నెక్స్ట్ కార్డ్స్ ఇవి పజిల్ టైప్ అనమాట. సో ఫస్ట్ ఇలాగ స్పైడర్ ఒకటి, దాని హోమ్ కోసం ద స్పైడర్ నెక్స్ట్ ఏం చేస్తుంది, సో స్పైడర్ వెబ్ క్రియేట్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇలా హాఫ్ మూన్ ఉంటుంది, అది కాస్త ఫుల్ మూన్ అవుతుంది. సో ఇలా ప్లాంట్కి నెక్స్ట్ ఫ్లవర్ వస్తుంది. అలా వాట్స్ కమ్స్ నెక్స్ట్ అనే టైప్ అనే మోడల్ పజిల్స్ ఇది.
అండ్ ఇది మా కరెంట్ ఫేవరెట్ గేమ్, ఇది వర్డ్ బింగో. సో మా వాడికి చాలా ఇష్టం. ఇప్పుడు చాలా కనీసం రోజుకు ఒకసారి రెండుసార్లు అయినా ఆడనిస్తున్నాడు. దీనివల్ల ఏంటి అంటే వాళ్ళకి ఈ గేమ్ ఆడుతూనే వాళ్ళకి వర్డ్స్ నేర్చేసుకుంటున్నారు. సో మామూలుగా మనం బింగో ఎలా ఆడతామో సేమ్ అలాగే వర్డ్స్తో బింగో అనమాట, లెటర్స్ అండ్ ఇమేజ్ ఐడెంటిఫికేషన్తో బింగో ఆడతాం. సో ఇలాగ ఇంక నెక్స్ట్ సైట్ వర్డ్స్ కూడా, సైట్ వర్డ్స్ ఒక కార్డ్స్ ఉంటాయి. సో వాటి మీద సైట్ వర్డ్స్ అనేవి రాసుంటాయి, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అలాగా. సో ఇప్పుడు ఏ అనేది ఉంది. సో దిస్ ఈజ్ ఏ టాల్ ట్రీ. ఏ అనేది ఒక సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తారు అనే దాని మీద ఇట్లాగా సైట్ వర్డ్స్ కార్డ్స్ ఇవన్నీ. సో యా, తర్వాత ఇలాగ చిన్న చిన్న స్టోరీ బుక్స్ చదివించడము, చిన్న చిన్న ఇలా సెంటెన్స్ చదివించడం ఇలా చేస్తూ ఉంటాను. సో చాలా ఇంప్రూవ్ అయ్యాడు వాడు. డెఫినెట్గా ఇలాంటివన్నీ ఉపయోగపడుతుంటాయి. అండ్ ఇంట్లోనే కూడా చాలా రకాలుగా మనం తయారు చేయొచ్చు వాళ్ళకి, కార్డ్బోర్డ్స్తో పేపర్స్తో ఇంట్లోనే వర్క్షీట్స్ తయారు చేయొచ్చు. సో అవన్నీ నేను ఎలా చేయాలనేది, ఎలా చేస్తున్నాను అనేది నేను ఇంకొక వీడియోలో డెఫినెట్గా చేసి చూపిస్తాను. సో ఇండియాలో అమెజాన్లో దొరికేవి కొన్ని నాకు నచ్చినవి అండ్ ఇలాంటి కొన్ని సిమిలర్గా ఉండేటివి కింద లింక్స్ మెన్షన్ చేశాను, డెఫినెట్గా చూడండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వాట్ ఈస్ దిస్ బార్క్? ఇందులో డాగ్ ఉందా లేదా? షో మీ డాగ్. ఓకే, పుట్ ఎ టిక్ మార్క్ హియర్. What is this? Enter there.